బ్రహ్మజ్ఞానికి కావడానికి ఏ హిమాలయాలు వెళ్ళక్కర్లేదు అని మనమంతా ప్రూవ్ చేశాం ఏ సంసారాన్ని వదిలిపెట్టక్కర్లేదు ఏ వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు ఏ వృత్తిని వదిలిపెట్టక్కర్లేదు నేను నా ఉద్యోగం చేస్తూనే నేను బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాను ఈ కెమెరామ్యాన్ కూడా ఏ నువ్వేం వృత్తి వదిలిపెట్టకర్లేదు ఆయన నువ్వు చేసుకొని బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవచ్చు ఆయన ఏదైనా పోదానం రెడీగా ఉన్నా హిమాలయాలకి హిమాలయాలకి పోకూడదు మన మన ఒంట్లోకి మనం పోవాలి కడుమూలన్నీ మూసుకోవాలి శ్వాస మీద జాస ఉంచాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్రహ్మ విహారాల గురించి తెలుసుకుందాము బ్రహ్మజ్ఞానము కనుక బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందంటే ఆత్మజ్ఞానం ఉండదు ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే మనసును కంట్రోల్ చేసుకోవాలి మనుషును ఎలా కంట్రోల్ చేసుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది మనసు కంట్రోల్ అయినప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు వచ్చినప్పుడు పరంపరగా బ్రహ్మజ్ఞానం వస్తుంది బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు బ్రహ్మ విహారాలు వచ్చేస్తాయి మనకి ఎవరితో ఎలా వ్యవహరించారో మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరో ఎవరు చెప్పక్కర్లేదు మనకి బుద్ధుడికి ఎవరూ చెప్పలేదు ఆయన అన్ని నేర్చుకున్నారు అలాగే అలాగే మనము నేర్చుకుంటాం ఎందుకంటే ఎలా అంటే ధ్యానం ద్వారా అన్ని నేర్చుకుంటారు మనం మనకి చెప్పే నదుడు ఎవడు మనం మనమే చెప్తాం అందరికీ ఎందుకంటే మనం అంత బుద్ధుడు అయ్యాం పిల్లలు మాస్టర్లు అంతా అందరికీ నమస్కారాలు చెప్తూ కాసేపు ధ్యానం చేసుకుందాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ఎవరూ కళదరవద్దు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం